చికెన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందంటే పైన ఏ అధికారంలో ఉంటే కింద అదే వచ్చింది. పరిపాలన ఎలా ఉందో చెప్పండి. పరిపాలన ఏముంది, అసలు జరుగుతుంది, జరిగిందంటే జరుగుతుంది. అది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు అంటే అమ్మ ఒడి అని, నెక్స్ట్ ఇది వాహనమిత్ర అని ఇస్తున్నారు. డబ్బులు వాహనమిత్ర వచ్చాయి, 10,000 వచ్చాయండి. మళ్ళీ ఇంకో 10,000 రాలేదు, 2 సార్లు వేసారండి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్లు అవన్నీ డ్రైనేజ్ లేదండి, అభివృద్ధి పనులు ఏం లేదండి. డబ్బులు మాత్రం బాగానే పంచుతున్నారు జనాలకి. అంటే ఈ డబ్బులు పంచడం అనేది మంచిదే అంటారా? ఉన్న ఇప్పుడు కేజీ నూనె వచ్చి పామ్ ఆయిల్ వచ్చి 120 రూపాయలు, మంచి నూనె వచ్చి 165 రూపాయలు. మరి అది చూసుకోవాలిగా, పంచడం అంటే ఇక మా లాంటి వాళ్ళకి అది కరెక్టో కదా, ఇంకా బాగా అది నిర్ణయించుకోవాలి. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచిద్దంట? ఎంక గెలిచి జగనే గెలుస్తాడు. టీడీపీకి మంచి క్యాడర్ ఉంది కదా, మరి దాని పరిస్థితి ఏంటి? పైన ఏది ఉంటే అదేనండి, పైన రాజు ఎవరు ఉన్నారు కింద అదే, ఇంక చేసేది ఏం లేదు. అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మేము ఇక్కడ అధికారంలోకి వస్తాం, అంటే పార్లమెంట్లో మేమే గెలుస్తామని చెప్పేసి బీజేపీ అంటున్నారు. డిపాజిట్లుగా రావు, డిపాజిట్లుగా రావు, డిపాజిట్లుగా రావండి. చెప్పండి, వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయి? బాగానే ఉన్నాయి, బాగానే ఉంది. నాకు ఆటో డ్రైవర్కి 10,000 పడ్డాయి, అమ్మ ఒడి 15,000 పడింది. మా అమ్మాయికి 2 సార్లు పడ్డాయి, అమ్మ ఒడి 2 సార్లు. అధికారంలో వచ్చినా కూడా 2 సార్లు పడ్డాయండి, 2 సార్లు పడ్డాయి. పోయిన సంవత్సరం పడింది, ఈ సంవత్సరం కూడా పడింది. సరే, అయితే విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్లు అవన్నీ, డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ, ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా జరుగుతుంది. పర్లేదు, బాగానే వచ్చి బాగానే జరుగుతుంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం? వైసీపీ వస్తుందండి. ఎందుకంటే నాకు తెలిసిన, ఎందుకంటే ఆర్డర్ ఉన్న పార్టీ చాలా మందిని ఆదుకున్నాడు ముఖ్యమంత్రి గారు, బాగా చేశారు. అది ఈ అమ్మ ఓడి అని, ఆటో డైవర్ 10,000 అని, సంక్షేమ పథకాలు పథకాలని 45 సంవత్సరాలకి పింఛనని చాలా బాగా చేశాడు. సరే, అయితే గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? సచివాలయ వ్యవస్థ అని పర్లేదు, బాగానే చేస్తున్నారు, అన్నిటికీ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఏం కావాలని చెప్పి వాలంటీర్ కలిసినా కానీ వాళ్ళు బాగానే సంప్రదిస్తున్నారు, మాకు బాగానే చేస్తున్నారు పనులు. అది అసలు బాగాలేదమ్మా, అసలు బాలా నచ్చట్లే. అసలు ఆటో వాళ్ళకి 15,000 10,000 వేస్తున్నాడు, మాకెందుకండి డబ్బులు? శుభ్రంగా ఇన్సూరెన్స్ కట్టేయమనండి, సంవత్సరానికి ఇన్సూరెన్స్ కాగితం ఇచ్చాడనుకోండి, శుభ్రంగా మేమే తగులుకుంటూ ఉంటాం. ఆయన మాకు అకౌంట్లో డబ్బులు వేయను, మేము వెళ్ళి అవి తీసుకొని తాగటం, ఇళ్ళకి వెళ్ళటం, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మాకు అకౌంట్లో డబ్బులు ఎందుకండి? అసలు మాకు డబ్బులు ఎందుకు? ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కోసమే 10,000 రూపాయలు. అవును కదా, చెప్పింది వాస్తవమే కదా. ఆ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కోసం మా అకౌంట్లో అయిపోతే మాకు డైరెక్ట్ ఆయనే కట్టేసి, ఇదిగో ఇదిగో బాబు మీ ఆటో నెంబర్ మీద ఇలాగా ఈ నెంబర్ మీద ఇలా కట్టాము, ఇదిగో పలానా ఇది నీ పేరు రమణ, ఇదిగో ఇన్సూరెన్స్ కాపీ కట్టించి ఇచ్చాము, పలానా పార్టీ తరఫున అని అప్పుడు మేము ఇది అవుతాం. చేయాల్సింది ఇన్సూరెన్స్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు సడన్ 4 కంపెనీలు టైప్ అయితే మా ఇన్సూరెన్స్ అయిపోతే ఆ కాగితం ఇచ్చేసి ఇన్సూరెన్స్ అన్నీ ఇచ్చేస్తారు. మేము తిరగక్కర్లా, బ్రేక్ అయ్యింది అనుకోండి, బ్రేక్ చేయాలని చేస్తే మేము వెళ్ళి బ్రేక్ చేయించుకొచ్చుకుంటాం. అది చేయాలి. ఒక ఈచ్ ఆటోకి గవర్నమెంట్ పర్పస్కి అయితే 5,000-6,000 అవుతాయి, 5,000-6,000, 4,000 ఇంకా బెనిఫిట్, గవర్నమెంట్కి బెనిఫిట్. ఇప్పుడు మాకు ఇస్తారు, మా అకౌంట్లో వేస్తారు, మేము దానికే వాడతాను, గ్యారంటీ ఏం లేదు కదా. మాకు ఏదో ఖర్చులు ఉంటే వాడేస్తాం. మళ్ళీ రేపొచ్చి బ్రేక్ వచ్చేది రిస్క్గా, ఇన్సూరెన్స్ కట్టడానికి రిస్క్గా, ఇన్సూరెన్స్ అయిపోయింది అనుకోండి ఆ కాగితం తీసుకెళ్ళి ఇచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇచ్చేస్తాం. మాకు అంతే, మాకు ఇంకేం ఉండదు, ఆటో చూస్తాడు ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాడు. బ్రేక్ అయిపోయింది, బ్రేక్ చేయాలన్న, బ్రేక్ మేము ఎదుగు కోసం పని లేదు కదా, అక్కడికి వెళ్తాం, బ్రేక్ చేయాలి, బ్రేక్ చేయాలని ఇస్తారు, అక్కడికి వెళ్దాం, బ్రేక్ చూపించుకుని వచ్చేస్తాం. ఈ చార్టోకి 4,000 రూపీస్ గవర్నమెంట్కే బెనిఫిట్. అలా డైరెక్ట్గా చేస్తే మాకు 10,000 ఇస్తున్నారు, తప్పేం లేదు. మేము మా ఆడిషన్కి మాకు వచ్చి వాడుకోవడం తప్ప దాని వరకు ప్రత్యేకించి వాడేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇవాళ ఆటో పరిస్థితి ఎలా ఉంది? ఆటో అడుక్కోలేక ఆటో తోలలేక ఉన్నాం, ఆటో పరిస్థితి తోలలేక ఆటోని అడుక్కోలేక ఉన్నాం. కలిగింది, బాగానే వస్తుండే బస్తాలు, బాగుంది కానీ మందు రేట్లు మాత్రం బాగా పెంచేశారు, అవి ఒకటి తగ్గించమని చెప్పండి. అంత బాగున్నాయి ఆడోళ్ళు, పథకాలు బాగానే వచ్చిండ్రు, అవన్నీ బాగున్నాయి. మందు మాత్రం ఎక్కువ రేట్లు ఉన్నాయి, అవి ఎక్కువ తగ్గించమని చెప్పండి. సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కొంచెం పథకాలు బాగున్నాయి, అమ్మ ఒడి డబ్బులు బాగున్నాయి, అన్ని బియ్యం రైస్ బియ్యం బాగున్నాయి, అన్నీ బాగానే ఇస్తున్నారు. ఆ మందు ఒకటే,
నూనె రేట్లు పెరిగిపోయినాయి. ఇంక మామూలే అదే సార్, అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుంది, సిటీ బాగానే జరుగుతుంది. మూడు రాజధాని పెట్టేశాడు, బాగానే ఉంది. పర్లేదు, చంద్రబాబు నాయుడు గారు బాగానే పనిచేస్తున్నాడు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది? వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. అంటే పథకాలు చేయలేదు ఆయన, అంతవరకు డెవలప్ చేయలే ఆయన, పథకాలు తగ్గించేశాడు, డెవలప్ చేశాడు కాబట్టి ఈయన పథకాలు బాగున్నాయి కాబట్టి లేడీస్ అంతా ఈయనకేస్తారు. మళ్ళీ ఇంకోసారి రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఇట్లన్నీ పెరిగిపోయినాయండి. ఆదాయం జనాలకి లేదు, ఆదాయం పెరగకపోగా ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ రోజున చాలా ఇబ్బంది అయిపోతుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి? సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సంక్షేమ పథకాలు అందినా కానీ వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. జనానికి కావాల్సింది ఏంటంటే అందుబాటు ధరలు కావాలి. అది లేనిది సంక్షేమ పథకాలు ఎండు పెట్టినా కానీ అంత ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవటం లేదు. మీరు నిజంగా జనాలకి సంక్షేమ పథకం ప్రవేశపెట్టాలనుకుంటే జనాలకి నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా రేటు తగ్గించిస్తే అదే మీరు మాకు ఇచ్చే సంక్షేమ పథకాలు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచిద్దంటారు? ఏ పార్టీ గెలిచిద్ది అంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉంది కాబట్టి దానికే ఎక్కువ ఉంటుందని అది ఎవరైనా చెప్తారని నేను అనుకున్నా. నా ఉద్దేశం పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో? అభివృద్ధి ఏం జరిగిందని చెప్పి చెప్పమంటారు? ఇదో ఇక్కడ ఈ మూల ఇదొకటి చేస్తున్నారు, అది ఒకటి తప్పించి ఏమి లేదు. అభివృద్ధి ఏం జరుగుతుంది? ఏమి అభివృద్ధి అయితే ఏం మాకేం కనపడటంలా. సరైన పనితీరు ఎలా ఉంది స్థానిక ఎమ్మెల్యేల పనితీరు? స్థానిక ఎమ్మెల్యేల పనితీరు బాగానే ఉంది. గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? మాకు మేము అటువైపు వెళ్ళదు, మాకు తెలియదు వాటి గురించి. సంక్షేమ పథకాలు ఎలా? సంక్షేమ పథకాలు అయితే బాగున్నాయండి. మద్యపాన రేట్లు తగ్గించాలి, మందు రేట్లు తగ్గించాలి, అది జనాలు గోల్ చేస్తున్నారు. అది అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి, బాగానే చేస్తున్నారు. నిత్యావసర రేట్లు తగ్గించాలి, నూనెలు పప్పులు ఉప్పుల రేట్లు, మద్యపాన తగ్గించాలి. తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వచ్చాయి, ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ గెలుస్తుంది. టీడీపీ ఎందుకు గెలవదు? వైసీపీ గెలుస్తుంది. ఆయన సంక్షేమ పథకాలు అలాంటివి ఆయన అభివృద్ధి చేస్తున్నారు కదా, అవి వైసీపీ గెలుస్తుంది. టీడీపీకి మంచి క్యాడర్ ఉంది కదా, క్యాడర్ ఉన్నా సరే వైసీపీ గ్యారెంటీ అక్కడ. అంటే సెంట్రల్లో మేమే అధికారంలో ఉన్నాం, తిరుపతి ఎంపీ కూడా మమ్మల్ని గెలిస్తేనే బాగుంటుంది అని బీజేపీ చెప్పినా ఎవరు చెప్పినా వైసీపీ గెలుస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.